తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు బిజీగా ఉండే హీరోలలో విజయ్ దేవరకొండ ముందుంటారు. ఈయనకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఈయనకి హిట్ ఫ్లాప్లతో పని లేకుండా మంచి క్రేజ్ వచ్చేసింది. విజయ్ చేసిన సినిమాలు, అవి సృష్టించిన ప్రభావం అలా ఉన్నాయి. అందుకే ఒకటి విజయాలతో స్టార్ హీరో అయిపోయాడు. మధ్యలో కొన్ని డిజాస్టర్స్ వచ్చినా అది విజయ్ దేవరకొండ కెరీర్పై మాత్రం ప్రభావం చూపించలేదు. ఇక పైగా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత మధ్యలో భారీ గ్యాప్లు కూడా ఎప్పుడు తీసుకోలేదు విజయ్. అయితే భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. అయితే రెండేళ్లుగా విజయ్ నుంచి ఒక సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నారు. 2020 మొదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు షూటింగ్ దశలోనే ఉంది. నిజానికి 2021 ఇది విడుదల కావాల్సిన మధ్యలో కరోనా వల్ల బ్రేకులు పడుతూనే వచ్చింది. లైగర్ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చింది. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి డేట్ ఆగస్ట్ 25 ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే పూరి తర్వాత విజయ్ దేవరకొండ జోరు మామూలుగా లేదు. ఏకంగా 6 సినిమాలు లైన్లో పెట్టాడు. ఇవి కూడా చిన్న సినిమాలేం కాదు, అందులో చాలామంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పటికే సుకుమార్తో తన సినిమా ఉంటుందని చెప్పాడు విజయ్. మొన్న లెఖల్ మాస్టర్ బర్త్డే రోజు ఈ సినిమాపై క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇక 2023 రాంపేజ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. పుష్ప 2 పూర్తయ్యాక సుకుమార్ విజయ్ సినిమా మొదలు కాబోతోంది. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్. టాక్ జగదీష్ ఫ్లాప్ అయినా కూడా మంచి ఫ్యామిలీ స్టోరీ చెప్పడంతో శివతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు విజయ్. పూరి జగన్నాథ్ సైతం తన కళల ప్రాజెక్ట్ జనగణమనను విజయ్ దేవరకొండనే చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సెన్సేషన్ డైరెక్టర్ కొరటాల శివ చాలా రోజులుగా విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చూస్తున్నారట. ఈయనకు కమిట్మెంట్ కూడా ఇచ్చాడు. కాస్త లేట్ అయినా కూడా ఈ కాంబినేషన్లో సినిమా రావడం అయితే పక్క. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అందరితోనూ విజయ్ దేవరకొండ టచ్లో ఉన్నాడు. ఇవన్నీ అనుకున్నట్టు వర్కౌట్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ మార్కెట్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.